హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు వీడియోలో బెండకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. పప్పు, చారు ఇలాంటివి తిని బోర్ కొట్టిన టైంలో కానీ లేదంటే రొట్టెల్లోకి చపాతీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ముందుగా మనం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. చట్నీ అంటేనే కారంగా ఉంటే బాగుంటుందండి, లేకపోతే సప్పగా అంటే అస్సలు బాగుండదు. సో కాబట్టి నేను అందుకోసం ఇక్కడ గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అందులోకి ఇక్కడ నేను ఆనియన్ వేసానండి, 1/4 కేజీ బెండకాయలు తీసుకున్నాను అండి. 1/4 కేజీ బెండకాయలోకి మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేశాను, అలాగే 1 టమోటా కట్ చేశానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని అలాగే టమోటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం బెండకాయ చట్నీ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. అంటే నార్మల్గా 2 స్పూన్స్ వేసుకునే బదులు 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల బెండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. ఇంకొకటి ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుంది. అలాగే మనం బెండకాయ చట్నీకి పోపు పెట్టాం కాబట్టి ఇందులోనే మనం ఆయిల్ ఎక్కువ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుందండి. బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు మాడుకోకుండా ఉంటుంది. అలాగే మనకు కూడా ఎంతవరకు ఫ్రై అయ్యాయో తెలుస్తుంది కదా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ బెండకాయలు అయితే మెత్తగా బాగా వేగాయండి. సో ఇప్పుడు మనం కొద్దిసేపు దీన్ని ఇలానే ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. నార్మల్గా అందరూ చట్నీ ఎలా ఇష్టపడతారంటే రోట్లో నూరితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. కానీ మనకి రోల్ అవైలబుల్ లేనప్పుడు మిక్సీలో వేయక తప్పదు కదా. సో నేను ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా జస్ట్ ఊకనే 1 రౌండ్ అలా తిప్పి ఆఫ్ చేసుకోవాలండి. అంటే కచ్చాపచ్చాగా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కువ స్మూత్గా చేస్తే చట్నీ టేస్ట్ మారిపోతుంది, ఏమీ బాగుండదండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం నానబెట్టిన చింతపండు, 4 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తే ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి టేస్టీగా స్పైసీగా బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.